రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ కు 10,000 కోట్లు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ ప్రకటించినట్లు సికింద్రాబాద్ అభివృద్ధికి 200 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. సికింద్రాబాద్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పైలన్ స్తూపానికి పాలాభిషేకం చేశారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్. కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. ఏడు కాన్స్టిట్యూన్సీలు కలుపుకొని జిల్లా పార్లమెంటు వారీగా జిల్లా చేస్తే ఈ యొక్క సికింద్రాబాద్ నగరము బాగా అభివృద్ధి చెందుతుంది మా యొక్క ఉద్దేశము. నగరంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిగి శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు క్రైటీరియా ప్రకారం 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు పార్లమెంటు క్రైటీరియా తీసుకొని జిల్లాలని పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి వారికి కూడా మా లష్కర్ జిల్లా సాధన సమితి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మన హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క జిల్లా ఏర్పాటుకు వారు కూడా సహకరించి సికింద్రాబాదు అభివృద్ధిలో వారందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క నగర పురోభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అంటే అన్ని జిల్లాలు శాస్త్రీయంగా జరగలేదు, చిన్న పెద్ద అన్ని జిల్లాలు ఉన్నాయనేది ఒక వివాదం నడుస్తుంది ఇప్పుడు. సో మా రిక్వెస్ట్ ఏంది, పార్లమెంటు వారీగా జిల్లా చేస్తే పరిపాలనా సౌలభ్యం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీకి కానీ కలెక్టర్కి కానీ వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యం ఉంటుందని చెప్పేది. ఇదే సందర్భాన్ని మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, వికారాబాద్ జిల్లాలో మొన్న జరిగిన శాసనసభలో వికారాబాద్ జిల్లా గురించి సవితా ఇంద్రెడ్డి గారు ప్రస్తావించారు. అంటే మనకు జిల్లా వస్తే ఎస్పీ కార్యాలయం వచ్చింది, కోర్టు వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఇన్ని అవకాశాలు వచ్చినాయని చెప్పి వారు చెప్పారు. సో అన్ని సౌకర్యాలు కూడా మనకు సికింద్రాబాద్కు రావాలంటే మన దగ్గర ఉన్న శాసనసభ్యులు కూడా దయచేసి మీరు కూడా ఈ యొక్క జిల్లా ఏర్పాటులో మీ వంతు కృషి చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. దీన్ని సందర్భించుకొని పురస్కరించుకొని మేము కూడా అందరు శాసనసభ్యులను కలవడం జరిగింది, వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారు కూడా